యాత్ర సమీపించింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ పెద్దలు కణ్యంశ్రీ గారు, ఎమ్మెల్యే గారు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ మూడోసారి రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అనేక విధాలు కూడా ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి చాలా వరకు ఇక్కడ బైపాస్ రోడ్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, దేవాలయంలో ఏసీ నిర్మాణం కానీ, కూడా నుంచి రోడ్డు ప్రతిరోడ్డు కాంపౌండ్ వాల్ నిర్మాణం కానీ, ఇక్కడ అనేక రకాలు కూడా చాలా వరకు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గ్రామంలో నుంచి కూడా దాదాపు 2 కిలోమీటర్ల దేవాలయం నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా సీసీ రోడ్డు నిర్మాణం కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఈ జాతరకు దేవాలయానికి గ్రామానికి సంబంధించిన విషయాలు చాలా వరకు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారి నుండి నుంచి ఎస్సీ కాలనీలో 30 లక్షల రూపాయలతోటి మినీ ఫంక్షన్ కూడా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. గౌరవ శాసనసభ్యులు ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా దేవాలయ అభివృద్ధి కోసం మహానిషలు పాటుపడుతున్న విషయం ఇదితోనే. ముఖ్యంగా ఇక్కడ కొంత పర్మనెంట్గా మొత్తం 14 ఎకరాల విస్తీర్ణ స్థలంతో ఉన్నటువంటి దేవాలయ వైశాల్యంలో ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం అయిన తర్వాత కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ ద్వారాలు మధ్య నుంచి రోడ్డు వేరే గ్రామాలకు వెళ్ళే రోడ్డుగా ఉండిపోయింది. దాంతో బాగా డిస్టర్బెన్స్ అవుతున్నది మధ్యలో, కాబట్టి దేవాలయం మధ్య నుంచి చీల్చుకొని ఆ రోడ్డు వెళ్ళింది. ఆ రోడ్డును బయటి జనాలకు రాస్తా రోడ్డు కాకుండా ఓన్లీ దేవాలయానికి సంబంధించిన రోడ్డుగానే పరిగణిస్తూ, దాని ముందు నుంచి ఉత్తర ద్వారం నుంచి లెఫ్ట్ కనుక తీసుకుంటే మనకు బైపాస్ చేసుకున్నట్టు ఉంటే మళ్ళీ అటు గర్నపల్లి రోడ్డుకు బైపాస్ రోడ్డుగా అయ్యే అవకాశం ఉన్నది. దాని కొరకు కూడా ఆ సిమెంట్ రోడ్ చేయడానికి కూడా ఇప్పుడు జాతరలో కూడా చేయడానికి కూడా ప్రతిపాదన తయారు చేసి గౌరవ మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కూడా అందించడం జరిగింది. అవి కనుక చేసుకుని లైటింగ్ కనుక పెట్టుకున్నట్టయితే మనకు జాతర మధ్యలోకి వెళ్ళి డిస్టర్బెన్స్ వేరే గ్రామాలకు పోయే రోడ్లు, బస్సులు కానీ, లారీలు కానీ మధ్యలోకి వెళ్ళి పోతుంటే కొంత డిస్టర్బెన్స్ అవుతున్నది. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా దేవాలయం మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినప్పుడు కొంత ఇక్కడ సంప్రోక్షణ కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నది. కాబట్టి దాని కొరకు ఈ కూడా కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని బైపాస్ రోడ్ కూడా అది కూడా ప్రణాళిక తయారు చేసాం సార్. ఇంకోటి ఏంటంటే షాపింగ్ అనేది దేవాలయం చుట్టూ షాపింగ్ ఉండడం వల్ల చెట్ల కింద షాపింగ్ అవుతున్నది, భక్తులు ఎండకుంటున్నారు. దాంతో ఒక ఆలోచన చేసి తూర్పు వైపున ఉన్నటువంటి స్థలాన్ని మీకు మ్యాప్ కూడా తయారు చేసి సంసారికి ఇచ్చే మధ్యలో మ్యాప్ కూడా ఉన్నది, అదొక ప్లానింగ్ తయారు చేసి షాపింగ్ అంతా ముందరి దిక్కు ఇచ్చి భక్తులంతా అట్నుంచి వచ్చే విధంగా తూర్పు వైపున బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేసుకొని ఆ బస్ స్టాండ్ నుంచి దిగి ఆ షాపింగ్ల మీదుగా వచ్చి దేవాలయంలో తూర్పు వైపున దర్శనం చేసుకొని మళ్ళీ ఉత్తరం వైపున బయటకు వెళ్ళి మళ్ళీ తూర్పు వైపు నుంచి వెళ్ళి మరి వన్ వే విధంగా కూడా ఇప్పుడు గ్రామం నుంచి వెహికల్స్ వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం నుంచి లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ దర్శనాలు అయిపోయాక ఈ స్కూల్ నుంచి వాడి బైపాస్ రోడ్ నుంచి వరంగల్ పోయే విధంగా, ఇటు గన్పూర్ హైదరాబాద్ పోయే వాళ్ళకు కూడా ఇటు సైడ్ నుంచి గన్పూర్కు వెళ్ళే విధంగా, గన్నపల్లి నుంచి గన్పూర్ వెళ్ళే విధంగా కూడా బైపాస్ చేసే అవకాశం కూడా ఉంది సార్. దీని కొరకు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. గుడి వెనుక వైపున కూడా ఒకటి మన అక్కడ మేయర్ గారికి, చైర్మన్ కూడా గారికి, చైర్పర్సన్ జిల్లా పరిషత్ గారికి, జేసీ గారికి అండ్ వేదికపై పైన పెద్దలకి సభకు నమస్కారం. సార్, మేము 2 రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ కలెక్టరేట్లో అయింది. ఆ తర్వాత జేసీ గారు డీసీపీ గారు అండ్ టీమ్ అందరూ వచ్చి ఇక్కడ లొకేషన్లో మళ్ళీ ఆఫీసర్స్తో ఇంకొక రివ్యూ అయింది. టోటల్గా ఒక 3 రౌండ్స్ ఆఫ్ ప్రిపరేషన్ రౌండ్స్ మేము చేసాం సార్. ఇందులో బ్రాడ్గా డిపార్ట్మెంట్ వైజ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాము. నేను ఈచ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ బ్రీఫ్గా చెప్తాను సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ యాజ్ యూజువల్ అన్నిటికీ కోఆర్డినేషన్ అండ్ అరేంజ్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్తో వాళ్ళు వచ్చి చూసుకున్నారు ఎక్కడెక్కడ సీసీటీవీస్ కావాలి, అడిషనల్గా కొన్ని టెంపుల్ దగ్గర బయట కూడా కావాలి అన్నారు, అవి కూడా అరేంజ్మెంట్స్ అవుతున్నాయి సార్. అట్లాగే పార్కింగ్ కూడా ఆర్టీసీ పార్కింగ్కి కొంచెం స్పెసిఫిక్ చేంజెస్ రిక్వెస్ట్ చేశారు, ఆర్టీసీ వాళ్ళతో అది కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. దెన్ రొటీన్లీ దే విల్ డూ దర్ కంట్రోల్ రూమ్ ఒక స్పెసిఫిక్ ప్లేస్లో, ప్లస్ వాళ్ళు ఎవ్రీ టైం చేసేటట్లు ఫోర్స్ డిప్లాయ్మెంట్ 400 పీపుల్ అన్నారు, అది అవుతుంది సార్. పబ్లిక్ హెల్త్లో మన హెల్త్ దే విల్ రన్ 24/7 పిహెచ్సి అనేవి ఇక్కడ ఉంది కాబట్టి దే విల్ రన్ హెల్త్ క్యాంప్, అట్లాగే ఒక 108 ఉంటుంది. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్, స్టాఫ్ ఇక్కడే ఉన్నారు కాబట్టి దేర్ విల్ బీ నో ప్రాబ్లమ్. టీఎస్ఆర్టీసీ నుంచి బస్సెస్ అరేంజ్మెంట్స్కి కూడా నంబర్స్ ఎంత కావాలి ఎన్ని అనేది
వి హావ్ ఆల్రెడీ టోల్డ్ దెమ్ పార్కింగ్ కొంచెం డిఫరెంట్ స్పాట్లో అని చెప్పాము. దానికి ఆర్టీసీ సైడ్ నుంచి వచ్చారు, ఈరోజు కూడా వచ్చారు, ఎక్కడ ఉన్నారు ఐ థింక్. సో దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డేస్ రోజు నో లిక్కర్ నో బెల్ట్ షాప్ ఇల్లిసిట్ నో ఇల్లిసిట్ లిక్కర్ నో బెల్ట్ షాప్ సో దే ఆర్ ఆన్ దట్ జాబ్. ట్రాన్స్కోకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అన్నారు. సెపరేట్ ట్రాన్స్ఫార్మర్స్కి కూడా అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసుకున్నానని చెప్పారు. సో దెర్ షుడ్ బి నో ప్రాబ్లమ్ విత్ దాట్. పంచాయత్ ఆఫీసర్కి ఈ డిపిఓకి మనకి వర్ధన్పేట్ మండల్లో చుట్టుపక్కల ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అండ్ కారోబార్స్ వాళ్ళందరినీ కూడా డిప్యూట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎంపీడిఓ గారు ఆల్రెడీ దానికి ఆర్డర్స్ పాస్ చేసేసారు డిప్యూట్ చేయడానికి. ఈ ఆర్డబ్ల్యూఎస్కి బోర్వెల్స్ అడిషనల్ బోర్వెల్స్ ఎంగేజ్ చేసుకోవడానికి, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మనం చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక ఓహెచ్ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది కంప్లీట్ చేయగలిగితే బాగుంటుంది అన్నాము. బట్ వాళ్ళు దే స్టిల్ నాట్ కాన్ఫిడెంట్ అవుతుందని, సో దట్ అదే బ్యాకప్. బట్ ఎనీవే మనము ట్యాంకర్స్ని ఎంగేజ్ చేసుకుంటున్నాం మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ నుంచి. దెన్ ఓపెన్ వెల్స్ అవన్నీ హైర్ చేసుకోవటం ఎవ్రీథింగ్. ఆర్ఎన్బి వాళ్ళు పెద్ద పండియాల టు ఐనవోలు రోడ్ బుష్ క్లియరెన్స్ అండ్ క్లియరింగ్ అప్ అండ్ సమ్ రిపేర్ వర్క్ ఉంది అది చేస్తున్నారు. పిఆర్ సైడ్ నుంచి ప్యాచ్ వర్క్ ఫర్ గన్పూర్ కొన్నూర్ గన్నెపల్లి ఐనవోలు రోడ్ అండ్ గన్నెపల్లి టు పున్నేల్ రోడ్డు, ఈ రెండు కూడా దే ఆర్ ఆన్ ద జాబ్. ఐబి వాళ్ళు టెంపరీ బాత్రూమ్స్ ఐ థింక్ ఇది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళే చేస్తున్నారు ఈసారి, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళే టెంపరీ బాత్రూమ్స్ కూడా ఈసారి అరేంజ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ సైడ్ నుంచి ట్యాంకర్స్ 5 ట్యాంకర్స్ డిప్యూట్ చేయటం డ్రింకింగ్ వాటర్తో, ప్లస్ అలాగే శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ జవాన్స్ 100 పీపుల్ రిక్వెస్ట్ చేశారు టెంపుల్ సైడ్ నుంచి. సో దట్ మేయర్ గారు సెడ్ దే విల్ ప్రొవైడ్. పంచాయత్ సెక్రటరీస్ సైడ్ నుంచి గ్రామ పంచాయత్ సైడ్ నుంచి డస్ట్బిన్స్ లార్జ్ సైడ్ అలాంగ్ విత్ ఈ కోఆర్డినేషన్తో స్ట్రాటజిక్ ప్లేసెస్లో డస్ట్బిన్స్, అట్లాగే ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ అండ్ నెహ్రూ యువ కేంద్ర నుంచి వాలంటీర్స్ అరౌండ్ 150 వాలంటీర్స్. తహసీల్దార్ ఎంపీడిఓస్ యూజువల్ జాబ్ ఈఓ సైడ్, ఈఓ అండ్ ఏసీ ఎండోమెంట్ సైడ్ నుంచి ఒకటి మన వాటర్ ప్లాంట్ ఒకటి రిపేర్ చేయించుకోమన్నాము. స్టాఫ్కి వచ్చిన స్టాఫ్కి మీల్స్ అరేంజ్మెంట్స్, విఐపీ దర్శన్కి అరేంజ్మెంట్స్, ఇల్యూమినేషన్, బ్లీచింగ్ పౌడర్, సెంట్రల్ పబ్లిక్ అడ్రస్ సిస్టము, సో అండ్ ఒక కంట్రోల్ రూమ్, షెడ్ టెంపరీ షెడ్ పిల్గ్రిమ్స్ ఈ 3 మంత్స్కి వేసేసి పెట్టమని చెప్పాము పండల్స్ ఉగాది వరకు, అట్లాగే టెంపరీ టాయిలెట్స్ అండ్ లేడీస్ చేంజింగ్ రూమ్స్. దెన్ ఆల్సో వీ హెడ్ ఆల్సో వాంటెడ్ కి ఎగ్జాక్ట్లీ ఎంతమంది పిల్గ్రిమ్స్ వస్తున్నారు అనే దాన్ని కౌంట్ చేయడానికి ఒక మెథడ్ ఏమైనా అని. జాతర సమీపించింది, దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ పెద్దలు ప్రణయం సీఏ గారు, ఎమ్మెల్యే గారు, రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ 3వసారి రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అనేక విధాలు కూడా ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి చాలా వరకు ఇక్కడ బైపాస్ రోడ్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ దేవాలయంలో ఏసీ నిర్మాణం కానీ కూడా నుంచి కోట్ల రూపాయల రోడ్డు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కానీ